హైదరాబాద్ లోని సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 20 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. భారీగా ఎగిసిపడిన అగ్ని కిలల్లో క్లబ్ పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేశారు. 3 గంటల సమయంలో ఘటనా స్థలికి చేరుకున్న 7 ఫైర్ ఇంజన్లు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. సంక్రాంతి సందర్భంగా శనివారం క్లబ్ ను మూసివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. క్లబ్ లో అగ్ని ప్రమాద కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 1978లో బ్రిటిష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్ నిర్మించారు. దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్లబ్ లో వందల సంవత్సరాలు కలిగిన భారీ వృక్షాలున్నాయి. అరుదైన కర్రతో ఇక్కడ నిర్మాణాలు చేశారు. మొదట్లో సికింద్రాబాద్ పబ్లిక్ రూమ్స్ గా పిలిచేవారు. ఈ క్లబ్ ప్రస్తుతం 8,000 మంది సభ్యత్వం కలిగి ఉండగా 30,000 మంది క్రియాశీల సభ్యులున్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లను తలదన్నే రీతిలో ఇక్కడ సౌకర్యాలున్నాయి. 2017లో కేంద్రం ఈ క్లబ్ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి పోస్టల్ కవర్ విడుదల చేసింది.